జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత రాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకు శ్రీమద్ బృహద్వాసిష్టము శివరామదీక్షీయ అచల గ్రంథం నుండి మనం నాల్గవదైన నిజ గురు లక్షణ ప్రకరణమును ముచ్చటించుకుంటూ ఉన్నాం శ్రీ నిజ గురువే నమ దేహం మేడిపండు జీవుడు వేపకాయ మేడిపండు విత్తరాదు వేపకాయ తినరాదు రెండు నిషేధములే రెండు ఒకటే ఒకటి లేకపోతే ఒకటి కానరాదు ఇక్కడ ఈ దేహము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఏ దేహం మూలములేని గుర్తెరిగే దేహం తద్విధానంగానే జీవుడు అనబడేటువంటి వేపకాయ ఇక్కడ జీవుడెవరు గుర్తే మేడి పండును విచ్చరాదు వేపకాయ తినరాదు ఎందుకని మేడిపండు విచ్చినట్లయితే మేడి పండులో ఉన్నవన్నీ ఇంద్రియ రాశీసి ఈ వేపకాయ అనబడేటువంటిది ఎలాంటిదంటే చేదుతో కూడినటువంటిది రెండు కూడా సరైనటువంటివి కావు రెండు కూడా నిషేధ వస్తువులే రెండు ఒక్కటే అవి ఎలా అంటే జీవుడు లేకపోతే దేహము దేహం లేకపోతే జీవుడు రెండు లేవు ఒకటి లేకపోతే ఇంకొకటి కనిపించేదానికి అవకాశమే లేదు శరీరానకు మూలం లేదు ఇది మూలము లేనిది శరీరం మూలం కలదనే వారు మూర్ఖులు అవివేకులు వారు అజ్ఞానులు వారు తెలియనటువంటి వారు గురు సాంప్రదాయం దొరకని వారు వారు గురు సాంప్రదాయకులైతే మూలం కలదు అని అనరు శరీరానకు గురు సాంప్రదాయాన్ని అందుకొని వారే ఈ శరీరానికి మూలం ఉన్నది అంటారు నిజ గురువు కావలే నిజ గురువు దొరికేది దుస్తరం గురువు ఏ గురువు కావాలి ఎలాంటి అలాంటి గురువులు రారు ఈ మూలము లేనిది ఈ శరీరం అని తెలియజేసేందుకు నిజ గురువు అయినటువంటి వారు కావాలి అయితే గురువు సులభంగా దొరుకుతారా దొరకరు అందుకే దుస్సరం అంటున్నారు శివరామ దీక్షితులు వారు గురువు దొరికితే భ్రాంతి ఉండదు గురువు దొరికితే వచ్చేటువంటి వనగూడేటువంటి ప్రయోజనం ఏమిటి భ్రాంతి రహితం చేస్తారు అయితే వారు ఎలా ఉంటారు మొదట ఒకటి తుదను ఒకటి చెప్పరు వారు ప్రారంభంలో ఒక మాట చెప్పి మధ్యలో ఇంకొక మాట చెప్పి అంచెంలో ఇంకొక మాట చెప్పరు వారి మాటలో భేదం ఉండదు ఆయనకు ఇన్ని విధములు తెలియవు ఎన్ని విధ ఎన్ని విధములు నిన్ను నిలిపేందుకై రకరకాలైనటువంటి బోధలు చెప్పేటువంటి విధానమే ఆయనకు తెలియదు ఆయనకు తెలిసినది ఒకటే మూలము లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు అది ఉన్నదనే భ్రాంతి తొలగింప చేయటమే ఆయనకు తెలిసినది ఎప్పటికీ ఒక విధమే అడగగానే చెప్పరు అయితే వారు ఆ స్వామి మాకు ఆ రహిత మార్గాన్ని తెలియచేయండి అట్లానే చెప్పరు వారు ఎందుకని డబ్బు కాశపడరు ఈ చలనమైనటువంటి ధనము ఏదైతే ఉన్నదో దానికోసం ప్రాకులాడేవారైతే పిలిచి పని కట్టుకొని మరీ చెప్తారు తెలియనటువంటి భ్రాంతి సహితమైనటువంటి బోధలు వారికి డబ్బు ఆశ లేదు డబ్బు కాశపడేవారు డబ్బు మాటలే కానీ ఎంత ఇస్తే అంతే చెబుతారు అన్నీ కలత మాటలే ఆ మాటల వల్ల మనస్సునకు కలతే కలత దీర్చే గురువు కావాలి కలతను నిలిపేటువంటి గురువు కాదు కావలసినది కలత అంటే ఏమిటి భ్రాంతి డబ్బు కాసే ఆశపడేటువంటి వారు ఎలాంటి మాటలు చెప్తారు డబ్బు మాటలే చెప్తారు మనం ఎంత ఇస్తే అంత బోధే చెప్తారు అంటే ఎంత బోధది అంతలో వచ్చి అంతలో పోయే బోధది అంతేగాని శాశ్వతమైనటువంటి బోధ కాదది రహితమైనటువంటి బోధ కాదది అన్ని కలతతో కూడినటువంటి మాటలే వారు చెప్పేది ఎవరు చెప్పేది డబ్బు కాసేపడేటువంటి వారు చెప్పేది ఇంకా కన్నులు చెవులు ముక్కులు మూసేది కాదు ఇది అంటే ఈ ముద్రాభ్యాసములు ఏవైతే ఉన్నావో ఆ విధంగా ఈ రంధ్రములను బిగించి చూసేటువంటిది కాదు అందువల్ల కొందరు చెడిపోయినారు వాటిని నమ్మి చాలామంది చెడిపోయినారు ప్రాణానికే హాని వచ్చును ఈ విధముగా రంధ్రములన్నిటినీ నవరంధ్రములను బిగించి చేసినందువల్ల ఏమవుతుంది ఒక్కోసారి వికటించి ప్రాణమున మీదకే తెచ్చుకునేటువంటి సందర్భం ఏర్పడుతుంది ఇంకా క్రింది గుడ్డు మీదికి మీది గుడ్డు క్రిందికి త్రిపేది కాదు కొందరున్నారు సాంప్రదాయకులైన చెప్తారు వారు తెలియజేసేటువంటి విధానం ఎట్టుంటుందంటే క్రింది గుడ్డిని పైకి తీసుకొస్తారు పైని చూస్తారు మరలా పై గుడ్డిని కిందకి చూస్తారు అలాంటిది కాదు ఇది అందువల్ల కళ్ళు లొత్తలే అందువల్ల ఏమవుతుంది కండ్లకు సంబంధించినటువంటి నీరు కారటం వ్యాధులు ఏ అయితే ఉన్నవో అవి కొని తెచ్చి పెట్టుకున్నట్లు అవుతుంది లొట్టపోతాయి కళ్ళు తల మీద చెయ్యి పెట్టి ప్రమాణం చేయడం కాదు కొందరు ఏంటంటే హస్తమస్తక సంయోగము ఎలాంటిదో తెలియకనే శిరస్సు మీద తలను పెట్టి తన హస్తాన్ని ఉంచి ప్రమాణం చేయించుకుంటారు అది వారి వారికి తోచినటువంటి ప్రమాణాలు చేయించుకుంటారు అది అప్రమాణమే అది సరైనటువంటిది కాదు అందువల్ల ఏది లేదు దానివల్ల వనకూడేటువంటిది ఏదీ లేదు అని తెలియజేస్తూ ఉన్నారు దీనిలో నిజగురు లక్షణ ప్రకరణంలో ఒకటి మాయాగురు లక్షణాన్ని మనకు తెలియజేస్తున్నారు ఎలా అంటే మాయా గురువుల యొక్క లక్షణం ఎలాంటిది ఆకు అలము మేకల వలె తినడము కాదు కొంగల వలి మునగడము కాదు కొందరు మేము అందరూ తినేటువంటి ఆహారం తినము మేము ఆకులు అలములు మేస్తూ ఉంటాము ఆకులు అలములే మాకు ఆహారం అనేటువంటి విధానంతో కొందరు చెరిస్తూ ఉంటారు అవి మేకలు కూడా చేస్తాయి అప్పని అలాంటిది కాదు సరే కొందరు నీటిలో మునకలు వేస్తూ ఉంటారు నూట ఎనిమిది సార్లని తొమ్మిది పర్యాయాలని ఒక సంఖ్య పెట్టుకొని అన్ని సార్లు మునుగుతూ ఉంటారు కొంగల్లాగా కొంగలికి వారికి ఏమీ తేడా లేదు మలమూత్రములు తినడము కాదు కొన్ని సాంప్రదాయాల్లో ఈ మంత్రశాస్త్రాలను అభ్యసించేటువంటి వారు వారు విసర్జించినటువంటి మలమును మూత్రమును తాగటం ఆ మలాన్ని భోంచేయటం తీస్తుంటారు అలాంటిది కాదు ఇది మధుమాంసములను భుజించడము కాదు అంటే ఈ సురాపానము ఏదైతే ఉన్నదో వాటిని త్రాగి చిందులు వేస్తూ మాంస భక్షణ చేసేటువంటిది కాదు ఈ మార్గం వావి వరసలు తప్పడము కాదు మానవుడు ఏదైతే సరైనటువంటి విధానంలో చెరించవలనో స్త్రీ పురుషులు ఆ విధంగా ఉండాలి కానీ వావి వరసలు తప్పి చెరించేటువంటి విధానం కాదు ఇది పుల్లె ఆకులు నాకడం కాదు అంటే ఒకరు తిని విడిచిపెట్టినటువంటి వాటిని మరలా వీరు వాటిని స్వీకరించడం కాదు శివరామ దీక్షితులు వారు చాలా చక్కగా తెలియజేస్తున్నారు నిజగురు సాంప్రదాయకులైనటువంటి వారు మానవులైనటువంటి వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని గంజాయి తాగడం కాదు కొందరు సాధులు అని సన్యాసులు అని ఈ గంజాయి తాగుతూ ఉంటారు భంగిని తాగి వారికి ఏదో అప్పటికి ఏ మాటలు వస్తే అవి మాట్లాడుతూ ఉంటారు అలాంటిది కాదు కాకుల వలె దేశము మీద తిరగటం కాదు కావు 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 అంటూ దేశముల మీద తిరిగి వారి యొక్క తెలిసి తెలియని మాటలతో దేశాల మీద పడటం కాదు వాడ కొట్లాటలు కాదు వాదభేదములతో వీధి అంటే వీధిలో ఉంటారు కొందరు అవివేకులు వీధుల్లో కొట్లాడుకుంటూ ఉంటారు నేను గొప్ప అనేటువంటి భావనతో అలాంటిది కాదు ఇది నీవు నేను ఒకటి ననడం కాదు నీవు నేను ఒకటి అనేటువంటి భావం కాదు ఇది కులం చెడడం కాదు తన కులాన్ని విడచి వేరే కులంని స్వీకరించటం కాదు ఒక మతాన్ని విడిచి ఇంకొక మతాన్ని స్వీకరించటము కాదు ఇది అందుకే మొట్టమొదటినే అంటారు త్యాగం చేయరాదు అని అందరి ఇండ్లలో తినడం కాదు అందరి ఇండ్లల్లో మాకు అందరూ సమానమే పైకి అనేటువంటి మాటే తను ఉదర పోషణకై తను సంపాదించుకునేటువంటి నేర్పు తనకు లేక ఇతరుల మీద ఆధారపడుతూ నేను సర్వసమాన పురుషుణ్ణి సర్వసమానమైనటువంటి విధానం నాది అని అందరి ఇళ్ళల్లో అడుక్కు తినడం కాదు ఇది అందరి కాళ్ళు పట్టుకోవడం కాదు నాకు అసలు అహమే లేదు నాకు అందరూ సమానమే అని అందరి కాళ్ళ మీద నమస్కారం చేస్తుంటారు అలాంటిది కాదు ఇది అన్ని పుస్తకాలు వ్రాయడము కాదు తనకు తెలిసినటువంటిదంతా అక్షరబద్ధం చేస్తూ ఉంటారు చాలామంది దానిలో ఏమీ ఉండవు తనకు ఎలా అనిపిస్తే అలా చేస్తూ దానికి ఏదో ఒక గ్రంథం అని పేరు పెట్టి ఒక సిద్ధాంతం అని పేరు పెట్టి లోకం మీద వెదజలుతూ ఉంటారు కొంతమంది అలా పుస్తక రచన కాది అందరి గుర్చి అడుక్కు తినడం కాదు ఇంతకు మునిపి అనుకున్నాం ఈ యాచకం యాచక వృత్తి అతి నీచమైనటువంటి వృత్తి అలాంటిది కాదు మనుష్యుల చూచిన చోట గొనగడము కాదు కొందరు మనుషులు కొంతమంది ఉన్నారంటే అక్కడ వారికి ఏదో తెలిసినట్లుగా గొడుగుతూ ఉంటారు కొందరు అలాంటిది కాదు ఇది తదుపరి మనుష్యులతో మాట్లాడకపోవడము కాదు మేము మౌనంలో ఉన్నాము ఎవరితో మాట్లాడటం లేదు అంటారు మౌనం ఎక్కడుంది అసలు లోపల ఆలోచన తరంగాలు వాటంతట అవే విచ్చల విడిగా విహారం చేస్తూ ఉంటే తను వాగేంద్రియము ద్వారా పలుకనంత మాత్రమున అది మౌనం అవుతుందా అలాంటిది కాదు దిగంబరులై జగమంతా తిరగడము కాదు కొందరు మాకు అస్సలు ఏ ఆచ్ఛాదన అవసరం లేదు ఎలా జన్మించామో అలానే తిరుగుతామని దిగంబర సన్యాసులై తిరుగుతూ ఉంటారు అలాంటిది కాదు ఈ సాంప్రదాయం సన్యాసి అయి ఎద్దు మూత బరువు కట్టుకోవడం కాదు కొందరు సన్యాసులమని వారికి సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉన్నదో పెద్ద మూతబరు దాన్ని మోస్తూనే ఉంటారు జీవితాంతం దానివల్ల ఏ ఉపయోగమూ లేదు మాటలు నేర్చుకొని మనుషులను ఓడించుట కాదు కొందరు రకరకాలైనటువంటి మాటలను అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట నేర్చుకుంటారు నేర్చుకుని వాటన్నిటినీ ఏ చేస్తూ నాతో సరైనటువంటి వారు ఎవరు లేరు నేను అందరినీ జయించాను అనేటువంటిది కాదు ఇది చదువు అనేది చదువుకొని అందరితో చెండితనం బుడుగునట్లు కాదు చండితనం బుడుగనట్లు కాదు అంటే ఉడగవలసినటువంటి ఆ చీల్చివేసే విధానం ఏదైతే ఉన్నదో అది తన యొక్క చదువుతో అందరినీ కూడా చపలత కలిగించేటట్లుగా వారితో వారిని చీల్చి చెండాడేటట్లుగా మాట్లాడేటువంటి విధానము కాదు ఇందులో ఏది కాదు ఈ జాడలు ఎందుకు కొరగావు నేనిప్పటి వరకు చెప్పినటువంటి జాడలు ఏవైతే ఉన్నావో ఈ వికృత చేష్టలు ఏవైతే ఉన్నావో ఇవి దేనికి కూడా కొరకావు ఈ నిజగురు సాంప్రదాయంలో శివరామ దీక్షిత సాంప్రదాయంలో మాయాగురు లక్షణమైనటువంటి వారలు చేసేటువంటి ఏ పనైనా సరే అవి కాసుకు కూడా పనికి రావవి అవి ఎక్కడా చెల్లుబాటు కావవి తరువాయి భాగాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ